ప్రచురణార్థం తేదీ పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఆర్య తెలంగాణ పెన్షనర్ల ఉపాధ్యాయుల ఉద్యోగుల ఎన్నో నాలుకల నిజమైన ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేయుచున్నాము ప్రత్యేక ధన్యవాదములు మూడు నాలుగు దశాబ్దాల కాలం ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా అనుభవం గడించి ఇప్పుడు విశ్రాంత జీవనం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లైన మేము తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో సాగడానికి మావంతు కృషిగా చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చేదోడు ఉంటామని హామీ ఇస్తున్నాము పెన్షనర్లకు ಉದ್ಯೋಗ ಉಪಾಧ್ಯಾಯಂದ್ರಕೆ పెన్షన్ వేతన స్థిరీకరణలో ముప్పై శాతం ఫిట్మెంట్ మాకు అంటే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డెబ్బై సంవత్సరాల అదనపు పెన్షన్ పదిహేను శాతం మేర మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మాత్యులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారికి ఇందుకు సహకరించిన అందరి అధికారిక వర్గానికి ప్రత్యేక ధన్యవాదములు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా మనవి ఏమనగా పెన్షనర్ జేఎస్సీకి మీకు ప్రత్యేక విన్నపం రావాల్సిన పెన్షన్ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రకటించారు పెన్షనర్లలో చాలా మంది వయసు పైబడిన వారు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో కరోనా వల్ల ఇతర కారణాల వల్ల ఎనభై మంది పెన్షనర్లు లేదా కుటుంబ పెన్షనర్లు మరణించారు వారు నూతన పిఆర్ పెన్షన్ను పెన్షన్ ను అనుభవించకుండానే లోకం వేడారు పెన్షనర్ల వయసు ఆరోగ్య కారణాల దృష్ట్యా బకాయిలు వాయిదాల్లో కాకుండా ఒకే దఫాలో చెల్లించే ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము సెక్రటరీ జనరల్ టి సుభాకర రావు को चेयरमैन ए राजेंद्र बाबू फाइनेंस सेक्रेटरी एस ज्ञानेश्वर चेयरमैन के लक्ष्मीया